హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమ. ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ పాలతాలికలు అండి. ఈ విధంగా చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈజీ కూడా ఈ పాలతాలికలు చేయటం, చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ విధంగా కొలతలతో చేశారంటే చాలా బాగా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఈ పాలతాలికలను చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని కప్పు కొలతతో అన్నీ ఇదే కప్పుతో మనం ఈ పాలతాలికలు అనేటివి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఒక కప్పు వాటర్ వేసుకోవాలి, చిటికెడు ఉప్పు వేసుకోవాలి, ఒక టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని బెల్లం అంతా కరగాలండి. ఈ విధంగా కాస్త వాటర్ మరుగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ పొడి పిండి తీసుకున్నానండి, మీరు తడిపిండి అయినా తీసుకొని ఇదే విధంగా మనం చేసేసుకోవచ్చు తాలికలోనే. ఈ విధంగా పిండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా పిండిని ఉప్పుకుంటే చాలా బాగా వస్తాయి, విరిగిపోకుండా ఉంటాయండి తాలికలు కూడా. ఇది పక్కన పెట్టేసేసుకుందాము మూత పెట్టేసి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని బెల్లం 1 1/2 కప్పు వేసేసుకొని అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకొని, ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 పొంగులు వస్తే సరిపోతుంది బెల్లం కరిగేసి. చూడండి, ఈ విధంగా 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మరిగిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని. స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసుకొని 1 1/3 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి, వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈలోపు మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసేసుకోవాలి. ఎంత బాగా పిండిని కలిపితే అంత బాగా తాలికలు అనేటివి వస్తాయండి. ఇలా కలుపుకున్నాం కదా, 1 నిమిషం పక్కన పెట్టేసుకుందాము. వాటర్ కూడా మరగడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకుందాము. నేను ఇక్కడ చిన్న సైజు తీసుకున్నానండి, ఒక అరగంట పాటు నానితే సరిపోతుందండి. ఈ సగ్గు బియ్యం 1/2 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి, తాలికల్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా ఒక పీట పైన ఈ విధంగా ఒక ఉండలాగా తీసేసుకొని చేయితోటి ఈ విధంగా ఈ వీడియోలో చూపించే విధంగా తాలికల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ప్లేట్లో కాస్త పిండి వేసేసుకొని ఈ విధంగా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ని కట్ చేసేసుకున్నారంటే తాలికలు రెడీ అండి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్నారంటే మీకు తాలికలు అనేటివి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా పిండి ఉన్న ప్లేట్లో వేసుకున్నారంటే అతుక్కోకుండా ఉంటాయండి. చూడండి, చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సగ్గు బియ్యం కూడా ఉడికిపోయాయండి, ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాయి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు చిక్కటి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. చిక్కటి పాలు అయితే రుచి చాలా బాగుంటుంది. మీరు ఇంకాస్త లూజ్గా కావాలనుకుంటే ఇంకాస్త పాలు యాడ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా మరుగుతున్నప్పుడు మనము తాలికలు అనేటివి వేసేసుకోవాలి. మొత్తం తాలికలన్నీ ఇందులో వేసేసుకోవాలి. నేను ఒక 9 ఉండ్రాలు కూడా చేశానండి. ఉండ్రాల పాయసం కూడా ఇంతేనండి, ఈ విధంగా చేసేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నీ వేసేసుకొని ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి. ఈ విధంగానే కలపాలండి, మెల్లిగా కలిపేసేసుకొని ఇంకా అవి ఉడికే వరకు ఇంకా మళ్ళీ గరిట పెట్టకూడదండి. చూడండి, ఈ విధంగా చక్కగా ఉడుకుతున్నప్పుడు, ఇలా ఉడుకుతున్నప్పుడు మనము ఒక చిన్న గిన్నెలో పాలు వేసేసుకొని తాలికలు చేసుకునేటప్పుడే పిండి ముద్దను కాస్త తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పాలల్లో కలిపేసేసుకున్నాం కదా, అవి ఈ పాయసంలో వేసేసుకోవాలి చిక్కబడడం కోసం అండి. ఇంకా రుచిగా ఉంటుందండి ఇలా చేయటం వలన. చూడండి, అది ఒకసారి వేసేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇందులో బెల్లం సిరప్ వేసుకోవాలండి. ఇలా వడకట్టేసుకొని వేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే మనకు ఈ పాయసంలో రాకుండా ఉంటాయి కదా. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాకనే ఈ బెల్లం సిరప్ అనేది వేసుకోవాలి.
ఇంకాస్త రుచి కోసం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము ఇందులో. ముందుగానే నేను జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరిని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో వేంపి పక్కన పెట్టేసుకున్నానండి. నెయ్యితో సహా ఈ పాయసంలో వేసేసుకోవాలి. ఇలా ఒకసారి నెమ్మదిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నామంటే చాలా రుచిగా ఉండే పాలతాలికలు రెడీ అండి. వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసి మీరు కూడా ఎంచక్క ఎంజాయ్ చేసేసేయండి. చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.